that is needed to achieve your goals. Manam goal is club level lo ee naivel camp cheyala tarvata enta fundraise cheyala tarvata permanent project pettala so ivanni club level lo unnatuvanti goals ivi goals anni set cheskun tarvata వీటిని అచీవ్ చేయడానికి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నారు. దట్ వి కాల్ ఇట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ తర్వాత అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ యూ నీడ్ టు అచీవ్ యువర్ గోల్. కుడ్ యూ ప్లీజ్ సజెస్ట్ ఫర్ దాట్? మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఓకే, దట్స్ ఫైన్. మొబిలైజేషన్ ఇస్ రిసోర్సెస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, దట్ ఇస్ ఎసెన్షియల్, ఐ అగ్రీ విత్ యూ. అపార్ట్ ఫ్రమ్ దట్, అన్నిటికంటే ముందుగా కావాల్సింది ప్లానింగ్. ఎస్, ప్లానింగ్ ఇస్ రిక్వైర్డ్. అగ్రీ. Cooperation of the team. Collaboration and cooperation of the team members. Coordination. Agreed. Asli vitannitikante munduga kavalsinatuvanti fact. Resources somebody has suggested. Ee time lo ga goal cheyalana uddesham undali. Uddesham. Time pettukovali. Daniki koncham maarustara. Time pettukovali. Aa time lo avvali. Time bomb. Time bomb. Time management. Goal is set to be a positive statement. So aalochana. Ante yadbhavam tadbhavati. Your life is what your thoughts make it. Your life is what your thoughts make it. Kabatti meeru sadhinchagalanu ane nammakam aatmavishwasam. Nirantaram nirviramanga sadhinchagalanu ane aalochana parampara, aalochana prakriya saanukoola aalochana antamandi. Saanukoola aalochana ani pilustam. Kabatti positive thinking. When we call it in English positive thinking. ఎప్పుడైతే మీరు గోల్ సెట్ చేసుకున్నారో ఇది సాధించగలను అనేటువంటి ఆలోచన మీలో ఉండాలా. ఎందుకంటే సో యద్భావం తద్భావం. ఎప్పుడైతే పెసిమిస్ట్ ఎప్పుడు కూడా, నిరాశవాది ఎప్పుడు కూడా ఈ గోల్ ఫస్ట్ స్టేట్మెంట్ మూడైవేల క్యాంప్ లాస్ట్ ఇయర్ క్లబ్ ఏం చేసిందా, ఓ చేసిందా, ఇజ్ ఇట్ పాసిబుల్? అండ్ విన్స్టన్ చర్చిల్ ఆల్వేస్ సేస్ కాబట్టి ఆపర్చునిటీస్ విల్ ఆల్వేస్ ఫైన్, సో ఆప్టిమిస్ట్ విల్ ఆల్వేస్ ఫైన్ అన్ ఆపర్చునిటీ ఇన్ డిఫీట్ ఆల్సో అంటాడు. కాబట్టి ఆశయవాది ఏం చేస్తాడు అంటే ఇందుట్లో ఓడిపోయినా దాంట్లో ఇంకేదన్నా సాధించడానికి అవకాశం ఉన్నదా అని ఎదుగుతూ ఉంటాడు. కాబట్టి అందువల్లే చాలా మంది మనలో గోల్స్ ఎందుకు సెట్ చేయలేము అంటే ఫియర్ ఆఫ్ థింకింగ్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ హ్యావింగ్ ఎ లిమిటెడ్ థింకింగ్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా మనం యూ షుడ్ థింక్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్. అందువల్ల ఎందుకంటే సో ఆల్వేస్ అందుకని మేము పిల్లలు కూడా నేను ఏం చెప్తానంటే వాచ్ యువర్ థాట్స్ వెయిట్ బికాస్ యువర్ థాట్స్ బికమ్ యువర్ వర్డ్స్. వాచ్ యువర్ వర్డ్స్ వెయిట్ బికాస్ యువర్ వర్డ్స్ బికమ్ యువర్ యాక్షన్స్. వాచ్ యువర్ యాక్షన్స్ బికమ్ యువర్ హ్యాబిట్స్. వాచ్ యువర్ హ్యాబిట్స్ యువర్ హ్యాబిట్స్ బికమ్స్ యువర్ క్యారెక్టర్. యువర్ క్యారెక్టర్ ఈజ్ యువర్ డెస్టినీ. కాబట్టి ఇటన్నిటికీ మూలం ఏంటంటే ఆలోచన. నేను సాధించగలను అనేటువంటి ఆలోచన ప్రతి లైన్ లెటర్కి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. యూ షుడ్ హ్యావ్ ఎ పాజిటివ్ థింకింగ్. ఇక్కడ యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్ టైప్స్. పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, ప్రోయాక్టివ్ థింకింగ్, పాసిబిలిటీ థింకింగ్, లేటరల్ థింకింగ్. సో ఇక్కడ నేను ఏదైతే సాధిస్తాను అని అనుకోవటం వరకు పాజిటివ్ థింకింగ్. అంటే ఫెయిల్యూర్ నుంచి కూడా నేను సాధించగలని ఆలోచించి సాధించేటువంటి థింకింగ్ని ప్రోయాక్టివ్ థింకింగ్ ఆర్ పాసిబిలిటీ థింకింగ్ అని చెప్తాం. సో దట్ ఈస్ ఐన్స్టీన్ మన థామస్ ఆల్వా ఎడిసన్ ఎగ్జాంపుల్గా చెప్తాం. అంటే అతను ఫిలమెంట్గా ఏ మెటల్ కనుక్కోవాలో చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు. ఈజ్ కొలీగ్స్ లాఫ్ గెట్ హిమ్. అప్పుడు ఆయన అడిగిన ప్రశ్న, డూ యూ నో దట్ మెగ్నీషియం ఇస్ నాట్ ఫిట్ ఫర్ ద ఫిలమెంట్ ఇన్ దిస్ అంటే, బట్ దే సెడ్ నో వీ డోంట్ నో. ఒక పిక్చర్ అన్నారా, మెగ్నీషియం పనికిరాదని నేను కనుక్కున్నాను, పనికి వచ్చేది రేపు కనుక్కుంటాను అనేటువంటి థింకింగ్ డెవలప్ చేసుకున్నాడు. అల్టిమేట్లీ అచీవ్ ఇట్. దట్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ప్రోయాక్టివ్ థింకింగ్. రాబర్ట్ స్కల్లర్ కాల్ ఇట్ యాజ్ ఎ పాసిబిలిటీ థింకింగ్. తర్వాత లేటరల్ థింకింగ్. మీరు క్లబ్ లెవెల్లో, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, క్లబ్ లెవెల్లో లేటరల్గా మీ గోల్ని సాధించడానికి లేటరల్గా థింక్ చేయండి. లేటరల్గా థింక్ చేయటం అంటే మిగతా వాళ్ళ ఆలోచనకి భిన్నంగా ఆలోచించి సృజనాత్మకంగా ఫలితాన్ని పొందటాన్నే వాట్ వీ కాల్ ఇట్ యాజ్ లేటరల్ థింకింగ్. అవుట్ ఆఫ్ బాక్స్. అవుట్ ఆఫ్ బాక్స్ ఓకే క్రియేటివ్. ఇప్పుడు ఒక అమెరికాను మల్టీ మిలియనీర్, వాడికి ఒక మిలియన్ ఇంకా ఎక్కువ ఖరీదు చేసే కారు ఉంది. వాడు ఒక నెల బయటకు వెళ్తున్నాం అనుకున్నాడు వేరే ఊరు. ఈ కారు ఇంటి దగ్గర పెడితే
దీని సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎట్లా. సో ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి నలుగురు ముగ్గురు వాచ్మెన్స్ పెట్టాలా, ముగ్గురు వాచ్మెన్స్ పెడితే ఎంత డబ్బులు అవుతాయి. సో ఇదంతా ఆలోచించి బ్యాంక్ వెళ్ళి $100 అప్పిమ్మన్నాడు. $100 ఇంత మల్టీ మిలియనరు, దానికి తాకట్టి కార్ పెట్టాడు. వాళ్ళు డబ్బులు ఇచ్చి కార్ తీసుకెళ్ళి బ్యాంక్ సేఫ్టీ కస్టడీలో పెట్టాడు. 1 month తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు, మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు $100, $3, $2 ఇంట్రెస్ట్ పే చేస్తాడు, కార్ తీసుకెళ్తాడు. వచ్చిన తర్వాత అడుగుతాడు అదేంటి మీద అసలు $100 ఎందుకు ఇస్తున్నాను. అప్పుడు చెప్తాడు నేను 1 month బయటకు వెళ్తున్నాను, నేను పార్కింగ్కి ముగ్గురు వాచ్మెన్లు పెట్టాడు, వాడు ఎటు వస్తాడో అని నాకు టెన్షన్. తర్వాత వాడికి డబ్బులు ఎక్కువ అవుతాయి, కార్ సేఫ్గా ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఈ బ్యాంక్లో పెట్టడం వల్ల నాకు సేఫ్గా మీరు చూసి ఇచ్చారు, థ్యాంక్ యూ అని చెప్పారు. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ లేటర్ థింకింగ్. సో దిస్ గివ్స్ క్రియేటివిటీ ఇన్ యూ. కాబట్టి ఈ ఐ మన ఏదైనా క్లబ్ లెవెల్లో డిఫరెంట్ గోల్స్ దాన్ని సాధించడానికి ఒక డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్. సో అటువంటి దాన్ని మీరు ఆ గోల్ అచీవ్ చేసుకోవడానికి ముందుగా ఉండాల్సింది పాజిటివ్ థింకింగ్, సాధించగలననేటువంటి ఆలోచన. తర్వాత సాధించడానికి అవసరమైంది వండర్ఫుల్ థింకింగ్, లేటరల్ థింకింగ్. మిగతా అందరూ సాధించడానికి మామూలు అందరిలాగానే ఆలోచన అందరిలాగా ఆలోచిస్తారు. ఏంటి ఐవోఎల్కి డాక్టర్ గారు కొంచెం చార్టీ డాక్టర్ శ్రీనివాస్ గారు, సో ఈయన అడుగుదాం లేకపోతే ప్రసాద్ గారిని అడుగుదాం అని. సో ఆయన ఇంట్రెస్ట్గా ఏదన్నా డాక్టర్ ముందుకు వస్తాడా మనం అడగకుండా అనేది లేటరల్ థింకింగ్, మనం ఏది అడగడం మామూలు థింకింగ్. సో ఆయన అందరికి ఆయన ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఆ చైతన్యం కానీ ఇన్వాల్వ్మెంట్ కానీ టోటల్ లేదు. సో కాబట్టి ఆ విధంగా నెక్స్ట్ లైఫ్